పరమశాంతి. ఆత్మ యొక్క అకళ్యాణం పరచింతనతోటి జరుగుతూ ఉంటుంది. ఆత్మ యొక్క పతనం పరచింతనతోటే ప్రారంభమవుతుంది. వాయుమండలం నెగిటివ్ కూడా పరచింతనతోటే జరుగుతూ ఉంటుంది. అందుకని నెగిటివ్ ఆత్మల యొక్క సాంగత్యమునకు దూరంగా ఉండాలి. జ్ఞాన స్నానంతో ఆత్మ శుద్ధి అవుతూ ఉంటుంది. ఆత్మ చింతనతోటి బుద్ధి స్థిరంగా వస్తూ ఉంటుంది. సంస్కారాలు ఆత్మ పరివర్తనతోటి జరుగుతూ పరివర్తన అవుతూ ఉంటాయి. కనుక ఆత్మచింతన ముక్తికి మోక్షానికి కారణమవుతుంది. బ్రహ్మ జ్ఞానమే పరమపదాన్ని ఇస్తూ ఉంటుంది. పరమ శాంతి.